ఈ ముగ్గురిని ఓడించాల్సిందే. జగన్ పక్కా టార్గెట్. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 3 అసెంబ్లీ నియోజకవర్గాలపై జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకనే 3 నియోజకవర్గాలను ప్రత్యేకంగా 3 సీనియర్లకు బాధ్యతలు అప్పగించి తాను ఓవరాల్గా సమీక్షలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు నాయుడును కుప్పంలో, వియంకుడు కమ్ బావమరిది నందమూరి బాలయ్యను హిందూపురంలో, మంగళగిరిలో నారా లోకేష్ను ఓడించాలన్నది జగన్ పట్టుదల. 2 నియోజకవర్గాలలో టీడీపీని ఓడించడం, 1 నియోజకవర్గాన్ని నిలబెట్టుకోవడమే జగన్ టార్గెట్. కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి జగన్ చాలా ప్లాన్ వేస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో నియోజకవర్గం మొత్తాన్ని స్వీప్ చేయడంతో రాబోయే ఎన్నికలలో చంద్రబాబును ఓడించవచ్చనే ధైర్యం జగన్కు వచ్చింది. అందుకనే ఇక్కడ క్యాండిడేట్గా భరత్ను చాలా కాలం క్రితమే ప్రకటించి ఎమ్మెల్సీని కూడా చేశారు. రెగ్యులర్గా నియోజకవర్గంలో తిరిగే బాధ్యత రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి అప్పగించారు. హిందూపురంలో 2 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలయ్య చేతిలో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు. 2014 ఎన్నికలలో నవీన్ నిచ్చల్, 19లో షేక్ మహ్మద్ ఇక్బాల్ పోటీ చేశారు. ఇక్కడ సమస్య ఏంటంటే నియోజకవర్గంలోని నేతల్లోని అనైక్యతే. నవీన్ అంటే చాలామందికి పడదు. అలాగే చాలామంది వ్యతిరేకించిన ఇక్బాల్నే జగన్ అభ్యర్థిని చేశారు. దాంతో చాలామంది పార్టీ గెలుపునకు పనిచేయకపోవడంతో బాలయ్య గెలుస్తున్నారు. నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చి బాలయ్యను ఓడించే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన పెట్టారు. 7.5 ఏళ్లుగా పెద్దిరెడ్డి హిందూపురం పైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. లోకల్ నేత, కురబ సామాజిక వర్గానికి చెందిన దీపికను పెద్దిరెడ్డి అభ్యర్థిగా ఎంపిక చేశారు. అలాగే బోయ సామాజిక వర్గానికి చెందిన శాంతమ్మను ఎంపీగా ఎంపిక చేశారు. నియోజకవర్గంలో బోయ, కురబ సామాజిక వర్గం ఓట్లు చాలా ఎక్కువ. అందుకనే పెద్దిరెడ్డి వ్యూహాత్మకంగా ఆ 2 సామాజిక వర్గాలకే టికెట్లు వచ్చేటట్లు చేశారు. దీపిక భర్త రెడ్డి సామాజిక వర్గం నేత. ఇక మంగళగిరిలో 3వసారి వైసీపీని తిరిగి గెలిపించే బాధ్యత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి అప్పగించారు. అభ్యర్థిగా చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో బీసీలు, ప్రత్యేకించి చేనేతలు చాలా ఎక్కువగా ఉన్నారు. 2వసారి లోకేష్ను ఓడించాల్సిందే అని విజయసాయికి జగన్ స్పష్టంగా చెప్పారు. అందుకనే ఎంపీ ప్రత్యేకంగా మంగళగిరిలో క్యాంప్ వేస్తున్నారు. మరి 3 నేతల్లో ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి.